गुड मॉर्निंग कार्तिका, गेट अप गेट अप। सो ఈరోజు మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు కార్తీక డిఐఎంఎల్ అంటే సండే, సండే కార్తీక డిఐఎంఎల్ ఏంటి? ఎవ్రీడే ఇంతేనండి, మార్నింగ్ 4:30కి లెగుస్తుంది. నెక్స్ట్ హాట్ వాటర్. తెల్ల పేస్ట్ కాకపోతే ఎర్ర పేస్ట్ వేసుకోవచ్చు కదా. అది కారం కారం అంట కారం. కరాటేకి రెడీ అవుతుంది కార్తీక. సో ఇది ఒక బాటిల్ గ్లూకోజ్ అండ్ ఒక బాటిల్ వాటర్ తీసుకెళ్తారు. అండ్ లేట్ అవ్వచ్చు కూడా, సండే నార్మల్ టైమింగ్స్ అయితే కాదు. కరాటే డ్రెస్ ట్యూస్డే థర్స్డే అండ్ సండే మాత్రమే ఉంటుంది. అండ్ సండే టైమింగ్స్ కూడా వేరు, 8:30 గంటలు వస్తారు. అండ్ ఒక్కొక్కసారి చేపిస్తానే ఉంటే అప్పుడు కూడా లేట్ అవ్వచ్చు. సో గైస్, ఎనీబడి ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్? ఇది పటమట సోనో విజన్ దగ్గర కరాటే స్కూల్. కార్తిక ఈజ్ హెల్పింగ్ టు మామ్. కార్తిక బేబీ హెడ్ బార్ చేసింది. సో ఈరోజు కార్తిక బ్రేక్ఫాస్ట్కి ఏం తింటుంది? ఫ్రై అండ్ చపాతి. యాక్చువల్లీ ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చి ఫస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. అండ్ ఎగ్ బాయిల్ చేసి తినిన తర్వాత అది ఒక 20 మినిట్స్ ఆగి లేటర్ టిఫిన్ తినేసరికి టైం అయిపోతుంది కూడా. పాపం 8:00 వరకు ఉంచుకున్నారు కరాటేలో. సో ఎగ్ ఫ్రై అండ్ చపాతి. ఎవరి డైలీ రొటీన్లో అయినా మా ఇంట్లో ఈ క్లిప్ డెఫినెట్గా ఉంటుందండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డెఫినెట్గా పైకి వెళ్తాం. పైకి వెళ్ళి అసలు ఒకసారి అప్డేట్స్ ఏంటో చూస్తాం అన్నమాట గార్డెన్లో. సో నేను మోహిత్ ఈరోజు గార్డెన్ క్లీన్ చేసాం, కార్తీక ఆడుకుంది కాసేపు అంతే. కార్తీకకి 10:00కి క్లాస్ బిగిన్ అయింది. యాక్చువల్లీ సండే క్లాస్ ఉండదు, బట్ రేపు ఎగ్జామ్ జరుగుతుంది మ్యాథ్స్. సో జస్ట్ రివిజన్ చేయడం కోసం ఈరోజు క్లాస్ పెట్టారనమాట. అది రివిజన్ కాబట్టి ఇలా ఉన్నారు, కానీ లేకపోతే పెడుతుంది సంతంతా. ఇటువైపు సిడబ్ల్యూ, అటువైపు టెక్స్ట్ బుక్, ఒకవైపు రివిజన్ బుక్, పెన్ను, రఫ్ బుక్ అన్నీ పెట్టుకొని నోట్ చేసుకుంటా ఉంటుంది. ఈరోజు జస్ట్ రివిజన్ కాబట్టి వింటా ఉన్నారు. మళ్ళీ దాంట్లో పోస్తున్నాం. హాఫ్ ఆఫ్ చేస్తారా? ఒకసారి యాక్చువల్లీ 11:30 ఆ టైంలో గ్లాస్ బటర్ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే ఇదిగో ఇలా ఇలాంటివి అయితే కట్ చేసి తినడం కన్నా జ్యూసే బెటర్. సో తను చేసుకుంది. డు యూ లైక్ ఇట్? సో నీకు చికెన్లో బోన్ సిస్టమా చెస్ట్ పీస్ సిస్టమా? చెస్ట్ పీస్. ప్రోటీన్ చెస్ట్ పీస్ అంటే మ్యాథ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? ఎంతసేపు ప్రిపేర్ అయ్యావు మ్యాథ్స్? సరిపోద్దా? తిన్న తర్వాత కాసేపు కూర్చో. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి
నేను ఫోన్లు చూపించి తినిపించడం, టీవీలు చూపించి తినిపించడం లాంటివి చేయలేదండి. వాళ్ళ వెనకాల తిరుగుతూనే పెట్టాను. ఇప్పుడు ఈ అంటే కార్తీక్ అయితే గర్ల్ కాబట్టో ఏమో అంత ఇబ్బంది పెట్టలేదు. వాడైతే మోహిత్ తిరుగుతానే ఉంటాడు అటు ఇటు. బాల్కనీ మొత్తం ఇంటి ముందు స్పేస్ ఉంటే అక్కడ మొత్తం ఆ తిన్న ముద్ద అరిగిపోయిద్దేమో సెకండ్ ముద్ద కనిపించేది, అట్లా తిప్పేవాడు. ఈ పిల్ల ఓకే ఒక చోట కూర్చోబెట్టేసి తినిపిస్తే తిన్నది, ఒక స్టేజ్లో నడకొచ్చినప్పుడు మాత్రం ఈమె కొంచెం చేసింది. చూసారా ఎంత డల్గా కూర్చోనుందో, ఎందుకంటే చేతిలో మజ్జిగ ఉన్నాయి. యూజువల్లీ మేము నాన్ వెజ్ తిన్నప్పుడు మజ్జి పెరుగన్నం వేసుకోమన్నమాట, అందరికీ మజ్జిగ ఇలా ఇస్తా. ఈమె ఒక 15 మినిట్స్ పట్టిద్ది అనుకుంటా గ్లాస్ ఫినిష్ చేయడానికి. లాస్ట్లో కూడా కొన్ని ఉంచిద్ది, అది దాన్ని చూస్తూనే ఒక 5 మినిట్స్ గడిచిపోయిద్ది. డ్రింక్ ఫాస్ట్. బటర్ మిల్క్ తాగిన తర్వాత కార్తిక చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు టైం 3:00 అయింది, 4:00 వరకు డిస్టర్బ్ చేయొద్దనింది. మ్యాథ్స్కి రేపు ఎగ్జామ్ కదా, సో ప్రిపేర్ అవుతుంది. పోర్షన్ ఏంటి మ్యాథ్స్కి? నంబర్స్ అండ్ నంబర్ నేమ్స్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. సో మొత్తం ప్రిపేర్ అయ్యావా? ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో కొంచెం ఉంది, కొంచెం అది పెండింగ్. 4:00 వరకు అంటే గంట సేపు డిస్టర్బ్ చేయొద్దనింది. ఓకే, చేస్తుంది సీరియస్గా. ఇప్పుడు టైం 4:00 అయింది అండ్ ఈ టైంలో కార్తికాకి మిల్క్ ఇస్తాను. అండ్ ఇందులో నేను ఎలాంటి మిల్క్ పౌడర్స్ వాడను, ఇది బాదం పౌడర్. ఇది విజయ డైరీ కంపెనీ వాడిది, మాకు ఇక్కడ ఇది బాగా రన్ అవుతుందన్నమాట. మిగతా మిల్క్ పౌడర్స్ కన్నా కూడా ఈ ఫ్లేవర్ తను చాలా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇందులో అక్కడక్కడ నట్స్ తగులుతాయి, అవి చాలా ఇష్టపడుతుంది. మజ్జిగలో కొంచెం నలకలు వచ్చినా తాగదు, వడకొట్టి ఇవ్వాలి. బట్ వీటికి అలా కాదు, ఈ పప్పుల్ని చాలా ఎంజాయ్ చేస్తాను అన్నమాట. అండ్ దీంతోపాటు ఎనీ ఫ్రూట్, ఏదైనా ఒక ఫ్రూట్ మిల్క్ ఇస్తాను. ఇవి చల్లగయ్యేలోపు ఆ ఫ్రూట్ తినేస్తుంది. వెల్కమ్ కార్తిక. నో నో, యూ క్యారీ ఆన్. టీవీ చూస్తూ చెస్ ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ మోహిత్ బయట కోచింగ్ తీసుకున్నాడు, కార్తికాకేమో మోహిత్ నేర్పించాడు. వాళ్ళు మండలాగా కూడా కాదండి, ఏమో నేమ్స్ చెప్తారు. లైక్ మోహిత్ ఇదేంటి చెప్పు. దీన్ని రుక్ అంటారు. దాని పక్కనది దీన్ని నైట్ అంటారు, KNIGHT. ఓకే, దాని దీన్ని బుషప్, BUH బుష్, UP. ఓకే, దీని క్వీన్, దీని కింగ్, దీని పాన్స్. అవి మనం ఏమో రాజా, రాణి, మంత్రి, గుర్రము, ఏనుగు, ఇంకేంటి క్యామెలు, సైనికులు, ఇలా ఆ భాష వేరు వెళ్ళి. ఇలా కార్తిక ఒక గంట సేపు క్యారమ్ కానీ, బిజినెస్ కానీ, ఇది కానీ, లేదంటే సైకిల్ రైడింగ్ కానీ, ఏదో ఒకటి అలా గంటన్నర సేపు ఆడుకుంటుంది. యాక్చువల్లీ ఈరోజు సండే, మూవీస్ కూడా వస్తున్నాయి, టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు. 7:30 అయిందండి టైము. స్నానం చేసి వచ్చి ఏసీ వేసుకొని కూర్చొని ఉంది, ఎందుకని డిన్నర్ కోసం. సో తన డే ఎండ్ అయ్యేది 8:00కి. 7:30 కల్లా తినేస్తుంది అండ్ 8:00కి నిద్రపోతుంది. అండ్ ఈ డిఐఎంఎల్లో ఆర్ సండే రొటీన్లో నేను చెప్పని విషయం ఏంటంటే, కార్తిక క్లాసిక్ డ్యాన్సర్, కూచిపూడి చేస్తుంది. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే గొప్పలు చెప్పట్లేదు, మీరు మీ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఏం చేయగలదో ప్రూవ్ చేస్తుంది. ఒక ఛాన్స్ ఇచ్చి తనకి ఏం కావాలో, తను ఎందులో అయితే పర్ఫెక్ట్గా ఉంది అని మీకు అనిపిస్తుందో, తను ఏదైతే ఇష్టపడుతుందో ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. తను ఎంత గోల్ వరకు వెళ్ళగలదో అండ్ ఎంత సక్సెస్ అవ్వగలదో మీరు చూడండి.
యాక్చువల్లీ ఈ అమ్మాయి డైలీ షెడ్యూల్లో సేమ్ ప్యారలల్గా మోహిత్ది కూడా జరుగుతుంది. అండ్ మోహిత్ బ్లాక్ బెల్ట్, కార్తిక ఆరెంజ్ బెల్ట్. కానీ నేను ఎందుకు కార్తిక అదే చేశాను, బికాస్ గర్ల్స్ గర్ల్స్కి ఒక అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరో మనం చూడగలం. అందుకని ఈ డైలీ ఇది సండే రొటీన్ చేయాల్సి వచ్చింది. అండ్ వన్స్ లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అట్లీస్ట్ ఈ టైంలో అయినా పిల్లలకి కొంచెం స్పేస్ దొరికింది అండ్ కొంచెం టైం దొరికింది వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోవడానికి అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి అని. ఎందుకో తెలుసా అండి, మార్నింగ్ 4:30కి లెగిస్తే పడుకునేసరికి 8:30 అవుతుంది. 4:00కి స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్స్ చేసుకొని 7:00 కల్లా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయి 8:00కి ఇంటికి వచ్చి డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత చెయ్యి కూడా ఆరకముందు నిద్రపోతుంది. అంత బిజీ షెడ్యూల్ కార్తీకది. సో నేను ఈ సండే చాలా సరదాగా ఉందన్నమాట, అమ్మాయికి చాలా ఫ్రీగా అండ్ చాలా రిలాక్స్గా చాలా సరదాగా గడుపుతుంది ఈ లాక్డౌన్లో సండేని. అండ్ సండేనే కాదు మిగతా డేస్లో కూడా కార్తీక ఎలా ఉంటుంది ఏంటి అని మీరు విష్ చేస్తే కనుక నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో వీళ్ళు పిల్లలు కదా, మాకెన్ని కామెంట్స్ వచ్చాయి, మా వీడియో చూసి ఎంతమంది అంకుల్స్ అండ్ ఆంటీస్ ఏమన్నారు అనే దాని మీద బోల్డ్ అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. Do like, share and subscribe to Star Mom. Thank you so much.